అసలు నయనాలతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ముందుగా ఆయన మీద ఒక స్పెషల్ ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. నీ ఒక దుర్గం, నీదొక మార్గం, నీ మాటే శాసనం, నీవు లేవన్న మాటే అబద్ధం. తెలుగుసి నీ కళమ్మ తల్లి, గారాల పుత్రరత్నం, మా దర్శకరత్నం, కీర్తిశేషులు దాసరి నారాయణరావు గారు, గురువుగారు, మీరు చెప్పని కథలు లేవు, మీరు చూడని విజయాలు లేవు, మీ సాయం పొందనివాడు లేడు, మీ సినిమాల్లో నీతి తప్పలేదు, మీ కష్టంలో నిజాయితీ తప్పలేదు, మీ ప్రేమలో వాత్సల్యం తగ్గలేదు, మీరు మాతో లేకున్నా మీ చల్లని చూపు వదిలిపోలేదు. దర్శకుడు అనే పదానికి పొగరు పవరు, గౌరవం మర్యాద అన్నీ తెచ్చింది మీరే. తెలుగు సినిమాను శిఖరాన చేర్చింది మీరే. తెలుగువాడి సత్తాను నలుదిశలా చాటింది మీరే. 151 సినిమాలతో ఓ చరిత్ర రాసింది మీరే. మీ మహాభినిష్క్రమణ దేవతలకు ఆనందమే, కానీ మీ శిష్యులైన మా అందరికీ శోకమే. మీ విలువను పాటిస్తూ, మీ మాటను నిలబెడుతూ, మీ బాటలో పయనించడమే మేం మీకిచ్చే ఘనమైన నివాళి. జోహార్ దర్శకరత్న. జోహార్. జోహార్. సో నిజంగా అంటే దాసరి నారాయణరావు గారు ఒక సముద్రం లాంటి వారు. ఎన్నో చిత్రాలను అందించడమే కాకుండా ఒక గొప్ప వ్యక్తి. మరి ఆ సముద్రం నుంచి వచ్చిన బిందువులా ఎంతోమంది దర్శకులు ఆయన దగ్గర నుంచి మనకు రావడం కూడా జరిగిందనమాట. ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి, అన్నీ మనల్ని అలరిస్తూ ఉన్నాయి, దానికి కారణం ఆయన. సో మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఒక్కసారి ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దామండి. ఉన్నవారందరూ కూడా నివాళులు అర్పిద్దాం. ఒక్కసారి దయచేసి అందరూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. జోహార్ గురువు గారు. జోహార్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. ఓకే ఓకే అండి. మరి ఇవాళ మనం మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే 6 అడుగుల బుల్లెట్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా సేపట్లో ఆ బుల్లెట్ ఇక్కడ ఉంటారు. సో మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ